తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్న్యూస్. సార్, ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్ సార్. మై పాయింట్ సార్, నేనేమో అడుగుతున్నాను సార్, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో కన్సెంట్ అవార్డుని సంబంధించిన అంశం వచ్చింది. అనేక రెవెన్యూ అంశమే అధ్యక్ష, ఇది కన్సెంట్ అవార్డు ఇవ్వకుండా ఈరోజు జనరల్ అవార్డు తయారు చేసే కార్యక్రమ భాగంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఎందుకంటే నా దగ్గర అనేక ల్యాండ్స్కి సంబంధించి ఈరోజు ప్రాజెక్టు పనులు నడుస్తూ ఉన్న సందర్భంలో మీరు మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జనరల్ అవార్డు నడుస్తూ ఉన్నందుకు కన్సెంట్ అవార్డు ఇచ్చి ఆ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నేను చెప్తా ఉన్నాను రెవెన్యూకి సంబంధించి మినిస్టర్ గారు స్పెసిఫిక్ ఐటమ్ జారీ అయ్యారు. నో సార్, ఐ ఆ విషయంలో నేను అడుగుతున్నాను, కైండ్లీ విత్డ్రా దట్ వర్డ్ బికాస్ ఆయన ఒక స్పెసిఫిక్ ఇష్యూ మాట్లాడాడండి, ఆ స్పెసిఫిక్ ఇష్యూని మనం మాట్లాడినా విత్డ్రా చేసుకోండి. అది ఆరోపణ చేసి, స్పెసిఫిక్గా ఆరోపణ చేసి 8 లక్షలకు కొని 1,38,00,000 అమ్ముతున్నారని ఆధారాలు లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేసి ఐ స్టాండ్ కరెక్టెడ్ అని అందంగా ఇంగ్లీష్లో చెప్తే ఎట్లా సార్? ఐ స్టాండ్ కరెక్టెడ్ అని సార్ చేసింది తప్పుడు ఆరోపణ, ఉపసంహరించుకోవడానికి బేసిజం ఎందుకు? తప్పుడు మాటలు మాట్లాడడం ఎందుకు? బేసిజం ఎందుకు సార్? సార్, ఐ రిక్వెస్ట్ యూ, ఇఫ్ ద మెంబర్ ఈస్ నాట్ విత్డ్రాయింగ్, ప్లీజ్ ఎక్స్పంజ్ ఫ్రమ్ ద రికార్డ్ సార్. నేనేమంటా ఉన్నాను, ఎందుకు తీసుకుంటున్నాను చెప్పమన్నాడు సార్, లేకుంటే తీసుకున్న ల్యాండ్స్ వాపస్ ఇచ్చేయమన్నాడు సార్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ట్రై, యు నో ఇట్స్ ఇట్ ద విజ్డమ్ ఆఫ్ ద చైర్ టు ఎక్స్పంజ్ ఆర్ టు కీప్ ఇట్. శంకర్ నాయక్ గారు అధ్యక్ష, తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్న్యూస్.